హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలంలోని మోరంపల్లి గ్రామంలో మరియు కోడూరు గ్రామంలో రెండు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హిందూపురం పట్టణంలోని మద్దిరెడ్డిపల్లిలో మరియు పోచనపల్లిలో రెండు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నాలుగు వాటర్ ప్లాంట్లను హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సతీమణి, నందమూరి వసుంధరాదేవి మరియు మన్నవ మోహనకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నందమూరి వసుంధరాదేవి మాట్లాడుతూ, తాము 2014 ఎన్నికల కోసం హిందూపురం వచ్చినప్పుడు ప్రజలు ఖాళీ బిందెలతో మంచినీటి కోసం ఇబ్బంది పడటం చూశాము. ఆనాటి నుంచి నందమూరి బాలకృష్ణ హిందూపురంలో నీటి ఎద్దడి తీర్చడానికి ఎన్నో చర్యలు చేపట్టారని అన్నారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ, నందమూరి బాలకృష్ణ హిందూపురం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.